హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు చాలా మంది నా తమ్నైల్ చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు మధ్య గొడవ ఏంటి, ఆ జేఏసీ ఏర్పాటు ఇక లేనట్టేనా, ఇదేనండి విషయం. చాలా మంది అంటే వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు వాళ్ళ గ్రూపుల్లో, అలాగే వాళ్ళ కార్యకర్తల మధ్య గ్రూపుల్లో, ఇలా వాట్సాప్ గ్రూపుల్లో, కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఈ విషయం అయితే కనుక, ఈ వార్త అయితే కనుక బాగా హల్చల్ చేస్తుందండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు మధ్య గొడవ, అందు గురించే ఇక జేఏసీ ఏర్పాటు చేయలేదు. చాలా మందికి ఈ జేఏసీ అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అయినా ఏంటంటే జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ జేఏసీ ఇక లేనట్టేనా, ఇక ఉండదు అనేది కనుక వార్త బాగా హల్చల్ చేస్తుంది. అసలు వాస్తవం ఎంత ఉంది దీంట్లో ఒకసారి తేల్చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, నాతో చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మాదిరిగానే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఎలా చేస్తాననేది మీరు నాకు మోటివేషన్ ఇచ్చినట్టు. సో నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు చేసే లైక్, కాబట్టి లైక్ చేయండి. అలాగే ఇది చాలా మందికి షేర్ అవ్వడానికి ఆ లైక్ అనేది ఇంపార్టెంట్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే కనుక ఈ జేఏసీ ఏర్పాటు ఇక లేనట్టేనా, అసలు ఇద్దరి మధ్య గొడవ ఏంటి, గొడవ ఎందుకు వచ్చింది, ఆ జాక్ ఏర్పాటు ఇప్పుడు వరకలేదు, గొడవ వచ్చినా రాకపోయినా ఎవడకాడు ఊహించేసుకునేది ఏంటంటే కనుక, ఈ జేఏసీ ఏర్పాటు ఇప్పుడు వరకు జరగలేదు కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు, ప్రెస్ మీట్, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు జైల్లో కలిసి బయటకు వచ్చారో ఆ జైలు బయట ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట, పొత్తు మాకు ఓకే, మేము పొత్తుతో వెళ్తున్నాం అనేది చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తాం, దాని మీద అక్కడ ఇక నుంచి అన్ని అదే నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చెప్పారండి. కాబట్టి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తామని ఆ రోజు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు వేయలేదు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు వేయలేదు అసలు అనేది అయితే తర్జన మర్జన జరుగుతున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే ఉపయోగం ఏంటి, వేయకపోతే ఉపయోగం ఏంటి, వేయటం వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఇరు పార్టీలకి సంబంధించినటువంటి ఒక కమిటీ అండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒక సలహా కావాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తుది నిర్ణయం ఇస్తుంది అనమాట. ఓకే అంటే జాయింట్ యాక్షన్ కమిటీలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, అందుగురించి ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి అంత ప్రాధాన్యత ఇస్తాయి రాజకీయ పార్టీలు. అలాంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆనాడు ప్రకటించారు, ఇప్పుడు వరకు వేయలేదు. ఏదో జరుగుతుంది, ఎవరికాడు ఊహించేసుకోవడమే, ఏదో జరిగింది. ఏంటో జరిగింది అసలు, జైలు బయట ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఇప్పుడు వరకు. పైగా వీళ్ళ అనుమానాలకి ఏంటి ఆధారాలు ఏంటంటే కనుక, ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు కలిసి ఉన్నారు. ఇప్పుడు వరకు మళ్ళా కలవలేదు ఎవరితోటి, లోకేష్ గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. ఏదో మొత్తానికి ఇద్దరి మధ్యలో లోకలోకలో పొరపచ్చలు అనేవి ఏర్పడ్డాయి అనేది కనుక వీళ్ళ అభిప్రాయం. అంతేకాదు ఏంటి, ఎలాంటి వార్త లేదు ఏంటి టీడీపీ పార్టీ నుంచి కానీ, అలాగే జనసేన పార్టీ నుంచి కానీ ఎలాంటి వార్త లేదు జాయింట్ యాక్షన్ కమిటీ గురించి. కనీసం ఎవరు చెప్పలేదు, ఏ వార్త ఏ ఛానల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలా పలాను రోజున వస్తుంది జాయింట్ యాక్షన్ కమిటీ. జాయింట్ యాక్షన్ కమిటీ అనేది లేట్ అవడానికి కారణం ఇది, లేదా జాయింట్ యాక్షన్ కమిటీ వేయడానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి అనే వార్త అయితే కనుక ఏ ఛానల్లోనూ ఎప్పుడూ ఇప్పటి వరకు కూడా రాలేదు. వీళ్ళు అనుకున్న దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు, వీళ్ళు అనుకున్న దానికి ఇంకా బలాన్ని ఇచ్చాయి, కొంచెం ఊతం ఇచ్చింది అనమాట ఇప్పుడు వరకు ఆ ప్రకటన అనేది వినపోవడం తోటి. అలాగే వీళ్ళు అనేది ఏంటంటే ఆల్రెడీ ఎన్నికలు వచ్చేసాయండి, ఎందుకంటే డిసెంబర్లో ఎన్నికలు ఎక్కడ, ఆల్రెడీ తెలంగాణలో. అలాగే డిసెంబర్ మంత్ కాకుండా కొంచెం ఎవరికి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు, కాబట్టి ఎలక్షన్లు ఎంత తొందరగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయకపోతే జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు సామాన్య విషయాలు కాదు, చాలా నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆ జాయింట్ కమిటీయే ఒక నిర్ణయం తీసుకోలేకపోతే, జాయింట్ యాక్షన్ కమిటీ వేయడానికి ఒక నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన నిర్ణయాలు వీళ్ళు ఎలా తీసుకుంటారు. కాబట్టి ఏదో జరిగింది మొత్తానికి, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అని వైసీపీ గ్రూపులో హల్చల్ చేస్తున్నటువంటి వార్త అనేది బాగా ట్రోల్ అవుతుంది అనమాట ఈ వార్త. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ వేయకపోవడానికి అంటూ వేరే పెద్ద కారణాలు ఏమి లేదండి నాకు తెలిసి. ఆల్రెడీ జాయింట్ యాక్షన్ కమిటీ వేసే ఉంటారు, కాబట్టి దాన్ని అనౌన్స్ చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలన్నా పూర్తిగా నిర్ణయం తీసుకుని దాంట్లో ఎవరు ఉండాలి, ఎవరు మంచి చేస్తారో, ఎవరు జడ చేస్తారో, ఏ నిర్ణయం తీసుకోవడానికి జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలి, అసలు జాయింట్ యాక్షన్ కమిటీ వేసిన తర్వాత అది ఫాలో అవడానికి ఏ విధి విధానాలు ఉండాలి, ఏ కట్టుబాట్లు ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. దానికోసం కొంచెం లేట్ అయ్యింది నాకు తెలిసి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు రేపో ఖచ్చితంగా అయితే కనుక వెలవడుతుందండి ప్రకటన, సమస్య లేదు దాంట్లో. ఎందుకంటే కనుక నా అంచనా ప్రకారం, నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, కాబట్టి ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీ లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అని అన్నారో
వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటి, జాయింట్ యాక్షన్ కమిటీ నేడో రేపో ఖచ్చితంగా రాబోతుంది, దాంట్లో డౌటే లేదు. మీరు అనుకుంటున్న ఈ గొడవ గోళ ఏమీ లేదు, అది అంతా పచ్చి అబద్ధం, ఇది ఒక ఫేక్ న్యూస్, కాబట్టి ఎవరో నమ్మొద్దు. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లు చాలా వస్తాయి ఎందుకంటే రానున్న రోజుల్లో, కాబట్టి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపాటు మాటలు మాట్లాడొద్దు, ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది, వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే నా అభిప్రాయం. సో నేను చెప్పాలనుకున్న వీడియో ఇంతేనండి, చూస్తున్న మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.